ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల కూడా కాలేదు, అప్పుడే ప్రతిపక్షం అనవసరంగా విరుచుకుపడుతోంది, అనవసరంగా అభాండాలు వేస్తోంది అనేటువంటిది ప్రభుత్వంలో పెద్దల మాట. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ ఆ స్థాయిలో ఘోరంగా దెబ్బతింటుంది అని చెప్పి పార్టీ ఊహించి ఉండదు, అండ్ బై ది సేమ్ వే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా ఊహించి ఉండదు. చెప్పిందే చెప్పడంతో కొంత పదే పదే చెప్పడంతో పేదరికం అనేవాళ్ళు కొద్దిగా పాల్చుకి ఏమైనా ఆలోచించారా అనేది ఒక ఆలోచన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ జనంలో ఉన్నారు, జనంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జనంతో కనెక్టివిటీ పూర్తిగా మిస్ అయింది, కాబట్టే జనం జగన్ని దూరం పెట్టారు అనేటువంటిది చేస్తున్నటువంటి విమర్శ. జగన్మోహన్ రెడ్డి గారు ఓటం చూసిన తర్వాత చాలామంది భోజనం చేయని వాళ్ళు, రెండు మూడు రోజులు భోజనం చేయన పేదవాళ్ళని కూడా చూసాం. పార్టీ కోసం విపరీతంగా కష్టపడి ప్రాణాలకు తెగించే క్యాడర్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు, వాళ్ళ ఆర్థిక పరిపుష్టిని పట్టించుకోలేదు, గాలి కొదిలేశారు అనేటువంటిది ఒక విమర్శ. చంద్రబాబు లాగా దోచిపెట్టే అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. సాధారణంగా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కుదురుకోవటానికే దాదాపు 6 నెలలు పడుతుంది. మీరు కూడా 6 నెలలు సమయం ఇవ్వకుండా వైసీపీ అనవసరమైన రాద్ధాంతం చేస్తోంది అనేటువంటిది మీ మీద విమర్శ. ఎంత దారుణం జరుగుతుందో, దారుణాలు ఏ రకంగా జరుగుతుంది, ఏంటంటే 35 మందిని చంపేశారంట ఒక్కరిని తిన్న కాదు. గ్రౌండ్ రియాలిటీని జగన్మోహన్ రెడ్డికి అర్థం చేయించడంలో ఎవరన్నా మసిబూసి మారడికాయ చేశారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గమనించండి, పొటమి చెందిన ఎక్కడికి వెళ్ళిన ఆ క్రేజ్ అనేది అట్లాగే ఉంది. అద్భుతం అనిపిస్తుంది నాకు. ప్రజాస్వామ్యం గురించి, స్వేచ్ఛ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి ఏమాత్రం లేదు అని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి దగ్గర నుంచి ప్రతి వరకు అందరూ అంటున్నారు. నిజంగా మీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకుందా? దానికి అంత అర్హురాలు కాదు. పేరు వింటేనే, ఆయన చూస్తేనే ఒక రకమైన షాక్లో ఉంటారు. జగన్ జైలుకి వెళ్ళటం ఖాయం, జగన్ ఖచ్చితంగా జైలుకు వెళతాడు అనేటువంటిది టీడీపీ చేస్తున్నటువంటి ఒక హెచ్చరిక వాదన. ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకు వెళితే వైసీపీ ఉంటుందా? వైసీపీలో మీరు అందరూ ఉంటారా? ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల కూడా కాలేదు, అప్పుడే ప్రతిపక్షం అనవసరంగా విరుచుకుపడుతోంది, అనవసరంగా అభాండాలు వేస్తోంది అనేటువంటిది ప్రభుత్వంలో పెద్దల మాట. వచ్చి నెల అవుతుంది కానీ 5 ఏళ్లకు కావాల్సిన అరాచకాల మొత్తం అంతా కూడా చేసేశారు అని ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ వాదన. ఇందులో ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేటువంటిది, దాంతోపాటు నెల్లూరు జిల్లాలో ఎందుకు వైసీపీ ఆ స్థాయిలో ఘోరంగా దెబ్బతిన్నది, పోస్ట్మార్టం చేసుకున్నారా, ఏం తేలింది, రాబోయేటువంటి రోజుల్లో నెల్లూరు జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మురళీ గారు నమస్తే. నమస్కారం. వెల్కమ్ టు డైల్ న్యూస్ సార్. థ్యాంక్ యూ. రాజకీయ పరిణామాలన్నిటి గురించి మాట్లాడే ముందు మురళీ గారు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ ఆ స్థాయిలో ఘోరంగా దెబ్బతింటుంది అని చెప్పి పార్టీ ఊహించి ఉండదు, అండ్ బై ది సేమ్ వే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా ఊహించి ఉండదు, బట్ ప్రజా తీర్పు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే కదా. ఏంటి అంత దారుణమైన వైఫల్యం గల కారణం ఏంటి? ఇప్పటికి కూడా మాకు అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్ళినా మంచి ఆదరణ, ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్గానే కనబడ్డారు. ఎక్కడ ఇది జరిగింది అనేది ఇంకా విశ్లేషిస్తూనే ఉన్నాం, అంతుపట్టడం లేదు. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎక్కడికి వెళ్ళినా స్వాగతం, గొప్పగా స్వాగతించారు. ఎక్కడ కూడా మాకు నెగటివ్ కనబడలేదు. మరి ఎట్లా వెళ్ళాయి? ఇప్పుడు కూడా మేము కొన్ని చిన్న కార్యక్రమాలు, 2 డేస్ ముందుగా నేను మాతమ్మ సంబంధించినటువంటి ఒక టెంపుల్కి వెళ్ళాం. వాళ్ళు ఏదో ప్రోగ్రాం చేసుకుంటుంటే మహిళలు కళ్ళనీళ్ళు పెట్టుకొని వచ్చేసి, నాయన మేమంతా వేసాము, మా ఓట్లు మా వార్డులలో మా బూత్లలో ఎక్కడ ఉన్నాయో పడ్డాయో లేదనేది అర్థం కావడం లేదని అంటే మాకు అనుమానాలు వస్తున్నాయి. అసలు నిజంగా ధర్మంగా జరిగిందా ఎలక్షను అనేది మాకు ఒక వాతావరణం కనబడుతుంది. అందులో ఇచ్చాపురం నుంచి మొత్తం వాతావరణం ఒకటేసారి ఎందుకు ఇక్కడ ఇంత మార్పు రావడానికి కారణాలు ఏందని విశ్లేషించుకుంటున్నాం. అంటే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కొంత నెగిటివ్ అనేది వస్తుంది. అంటే నా పర్సనల్ దీంతో అయితే కొంత నెగిటివ్ ఉంటుంది, ఏ పార్టీకైనా కొంత అందరిని తృప్తిపరచలేదు. అవును. సరే దాంతోపాటు
చంద్రబాబు గారు ఈ మేనిఫెస్టోలో కొంత ఆశ బలహీన వర్గాల బలహీనతలకి కొంత ఆశ చూపించడం, అంటే ఏవైతే తెలివిగా అంటే నేను అనుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు అయితే గొప్పగా కీర్తింపబడుతున్నాయో జనాల్లోకి వెళ్ళాయో పసిగట్టి వాటికి కౌంటర్గా ఎక్కువ ఇస్తామని చెప్పి పదే పదే అంటే తను ఒకటి రెండు సార్లు చెప్తే నమ్మరు జనాలు, ఎక్కువ పబ్లిసిటీ దాంట్లో సిద్ధహస్తులు చంద్రబాబు గారు, అది కొద్ది కలిసి వచ్చిందేమో. ఉదాహరణకి అమ్మఒడి గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు టైం టు టైం వేస్తూ మన్ననలు పొందారు. మరి ఒకరు కాదు, నేను ఇద్దరికి ఇస్తాను, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాను, నలుగురికి ఇస్తాను అంటే నా చెప్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చంద్రబాబు గారు చెప్తూ వచ్చారు, లోకేష్ గారు చెప్తూ వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తూ వచ్చారు, అదే రకంగా లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలు కంటెస్ట్ చేసిన వాళ్ళు కూడా అందరూ పదే పదే చెప్తూ వస్తే పేదరికం ఏదైనా చేస్తారేమో ఒక ఆశతో ఒక పాజిటివ్గా ఆలోచించుంటారా అనే ఒక ఆలోచన మాకు కనబడుతుంది. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పొదుపు లక్ష్మి వాళ్ళకి వాళ్ళు అంతకుముందున్న అప్పులకి ఆసరా ద్వారా ఆదుకున్నారు. దానికి కౌంటర్గా ఈయన 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ నేను 1500 ఇస్తాననే పథకం పెట్టారు. అంటే ఆయన నైజానికి వ్యతిరేకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసి కాపీ కొట్టినటువంటి పథకాలు ఇవ్వాలి. ఆయన మామూలుగా ఏంటి 2014 దాదాపు 600 పథకాలు చెప్పడం, మేనిఫెస్టో చెప్పడం, 6 పథకాలు ఉన్నట్టున్నట్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసే ఆయన 9 పెట్టారు, ఈయన 6 పెట్టి ఏవైతే బాగా సక్సెస్ అయినాయో ఆ వాటిని ఆల్టర్నేటివ్గా అన్నట్టుగా పోటీ పెడుతూ చెప్పిందే చెప్పడంతో కొంత పదే పదే చెప్పడంతో పేదరికం అనేవాళ్ళు కొద్దిగా పాజిటివ్గా ఏమైనా ఆలోచించారా అనేది ఒక ఆలోచన. ఓటమి తర్వాత మీరు ప్రజల్లోకి వెళ్ళారు, వెళ్తున్నారు, ఇందాక మీరు చెప్పినట్లుగానే వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారని చెప్పి అంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రియాలిటీలో ఒక మాట మాట్లాడుకుంటే మురళి గారు చెప్పండి, బహుశా నిజంగా ఏదో ప్రజలు మీకు ఓదార్పు ఇవ్వాలి కాబట్టి, సానుభూతి ఇవ్వాలి కాబట్టి ఏదో అబద్ధం చెప్తున్నారని చెప్పి అనుకుంటున్నారా, లేదంటే కనుక నిజంగానే వాళ్ళలో ఒరిజినల్ ప్రేమ ఉందా, అనుమానం ఉందా? అంటే వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకున్నప్పుడు కళ్ళనీళ్ళతో కూడా మనం ఇంకో రకమైన ఆలోచన చూడలేము. వాళ్ళు బాడీ లాంగ్వేజ్ అంతా కూడా చాలా బాధతో కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓటం చూసిన తర్వాత చాలామంది భోజనం చేయని వాళ్ళు, 2-3 రోజులు భోజనం చేయని పేదవాళ్ళని కూడా చూసాం. ఓకే, అట్టేటప్పుడు చూసినప్పుడు రే మనకు కూడా ఇది వీళ్ళు నిజంగా వేసి ఉంటారు కదా ఎక్కడికి వెళ్ళినా, ఇదేంటి అన్నిట్లో అన్ని బూతుల్లో కూడా మైనస్ రావడం అని, కొన్ని బూతులు కొంత అనుకూలం సానుకూలమైన వాతావరణం గ్రామాలు మాకు ఉన్నాయి అక్కడ కూడా రావడం ఏంటి, ముందుగానే ఏమైనా ఫిక్స్ చేసి పెట్టారా అని ఒక అనుమానం అయితే వస్తూ ఉంది. మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా గూడూరు నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా గెలిచేటువంటి స్థానాల్లో మీరు కంటెస్ట్ చేసిన గూడూరు ఉంటుంది, ఉంది, దీని తర్వాత వెంకటగిరి, ఇంకో 2 స్థానాలు ఉండి తీరాలనండి, అయినా కూడా మొత్తం వాష్అవుట్ అయిపోయాయి. అంటే ఉండి తీరాలి, మాకేంటంటే కొంత అక్కడ బీజేపీకి అలయన్స్లో బీజేపీకి ఇచ్చారు, తర్వాత మాకు కూడా ఫస్ట్ ఓటు అంటే వాళ్ళు తెలివిగా కొంత క్యాంపెయిన్ చేయడంలో మాకు కాస్త ఊపిరి ఉండాలి, మాకు ఒక ఓటు వేయండి, మీరు మొదటి ఓటు మీరు ఫస్ట్ ఓటు వేసుకోండి అని కొంత చేశారు. మేమైతే అంత అధర్మంగా చేయలేదు, మాకు ఎంపీకి ఇద్దరికి ఇవ్వండి అని మేము అడిగాం. ఓకే, వాళ్ళు అవకాశవాద రాజకీయం కదా బాబు గారు లాగా, వాళ్ళు కూడా లోకల్లే వాళ్ళంతా ఎంపీ ఓటు అడగడం మర్చిపోయినారు, ఎమ్మెల్యే ఓటు అడుగుతూ కొంత మేనేజ్ చేశారు, అట్లా కూడా కొంత నష్టం జరిగిందని అది కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వేయకూడదు అనుకుంటే ఇంచుమించు 26,000 గూడూరులో ఎంపీ గారు ప్లస్ అయినాయి, నాకు 11,000 వచ్చి ఉంటే 22,000 మెజారిటీ, 11,000 వచ్చి చిల్లరు వచ్చి ఉంటే నేను కొన్ని 100 ఓట్లతో గెలిచే అవకాశం ఉండేది. కాబట్టి 26,000 మెజారిటీ తీసుకుంటే అంటే 26,000 ఇప్పుడు ఎమ్మెల్యేకి వచ్చిన 21,000 అంత క్రాస్ ఓట్లు అయినా అంటే జగన్మోహన్ రెడ్డికి మీద అభిమానం ఉంది కదా, వేయకూడదు అంటే మీరు మెజారిటీ రాలేదు కదా, రాకూడదు కదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక ఎత్తు, రాజకీయాలు ఒక ఎత్తు, ముఖ్యంగా మీ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న రాజకీయం అంతా ఒక ఎత్తు. చాలామందికి రాజకీయ విశ్లేషకులకు కూడా అత్తుబట్టినటువంటి ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు పేరుకు మీద నెల్లూరు జిల్లా, దీంట్లో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, ఒకటి తిరుపతి, రెండవది ఇంకో నెల్లూరు. ఒకటి తిరుపతి పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమికి పోయాయి,
తిరుపతి ఎంపీ సీటు మాత్రం వైసీపీ గెలిచింది. ఎలా సాధ్యమైంది అసలు ఇది? ఈ పోలరైజేషన్ అర్థమైంది అసలు మీకు? అవునవును, అదే అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తే ఫ్యాన్ గుర్తు చేయకూడదు కదా, మరి ఫ్యాన్ గుర్తు కేసు గెలిపించారు కదా, అది అక్కడ వాళ్ళు చేసుకున్న దాంట్లో కొంత ఇదైంది అనేది ఒక వాతావరణం వస్తుంది. అయినా టైం తీసుకొని కొంత చూడాలి. ఎక్కడికి వెళ్ళినా ఒకటి గమనించండి మీరు, ఏ ఇంతవరకు మనం ఎంతోమందిని చూసాం, ఓటమి అయిన తర్వాత 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కూడా చేసినటువంటి చంద్రబాబు గారిని చూసాం. లాస్ట్ ఎలక్షన్లు ఓడిన తర్వాత వెంటనే ఆయన ప్రజల్లోకి వస్తే ఎక్కువ మంది ఆయన్ని ఫాలో కాలేకపోయారు, ఆ క్రేజ్ కనబడలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గమనించండి, ఓటమి చెందిన ఎక్కడికి వెళ్ళినా ఆ క్రేజ్ అనేది అట్లాగే ఉంది. అద్భుతం అనిపిస్తుంది మాకు, ఆయన ఎంత తృప్తిగా ఉంటుందంటే మాకు నిజంగా ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి. ఎక్కడ ఇవన్నీ చూసినప్పుడు మాకు ఖచ్చితంగా ఈవీఎంల పొరపాటు జరిగి ఉంటుంది, ఏదో చేశారు మొత్తం మీద అని అనుమానం రోజు రోజుకి బలపడుతుంది. ఈ ఉన్నట్టున్నట్టు ఎక్కడికక్కడ జనాలు పుడుతున్నారండి, అంత క్రేజ్ ఊరికే రాదు. అది ఒక ఊరికే అప్పటికప్పుడు వస్తున్నారంటే వెంటనే రావాలంటే రాదు. అవును, జనాలు అంతగా ఉన్నారు. మాటల్లో చెప్పడం దేనికి చెప్పడం కాదు, ఆయన ఓటమి చెందిన తర్వాత భోజనాలు లేకుండా మహిళలు వీళ్ళంతా బలహీన వర్గాలు చాలామంది చాలా బాధపడినారు. అవేమి నటనని మనం ఊరికి అనలేము. మీకున్న అనుమానాలు తీసి పక్కన పెట్టేస్తే ఓటమికి ఇదిగో ఈ కారణాలు అని చెప్పి కొన్ని నిక్కచ్చిగా నిజాయితీగా తెలుసుకొని ఉండుంటారుగా, అధినేత దగ్గర డిస్కస్ అయ్యి ఉంటాయి కదా. అంటే అన్ని వర్గాల్ని మనం ఇది చేయలేము. వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొట్టారు, అంటే కొన్ని వర్గాలను రెచ్చగొట్టారు. వాళ్ళేం చేసేది ఉండదు, మైండ్ గేమ్ ఆడేదంటే నెంబర్ వన్ వాళ్ళు. నేను చెప్పాను కదా మేనిఫెస్టో చూస్ చేసుకొని, ఇప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు మైనార్టీలో పిల్లలు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు సహజంగా బీజేపీ అలయన్స్ అయిన తర్వాత మనకు మామూలుగా బీజేపీకి అగ్నిస్ట్గా ఉంటారు మెజార్టీ. వాళ్ళు కూడా పేదరికం వల్ల ఎక్కువ అమ్మఒడి 4-5 మంది ఉన్నా నేను ఇస్తానన్న మాటతో ఒకరు కాకపోయినా ఒక రకంగా పేదరికంలో ఆ బాధ చూసిన తర్వాత ఏదైనా ఆదుకుంటాడేమో అని ఒక అనుమానంతో, ఒక్కోటే కదా మనం మన కుటుంబ వరకనే వేస్తాంలే అని అట్లా కొంత ఇబ్బంది జరిగిందేమో అనేది మాకున్నటువంటి ఆలోచన. అదే రకంగా అన్ని వర్గాలు మిగతా వాళ్ళని కూడా ఎవరికైతే ఇప్పుడు యువత ఉంది ఇచ్చారు, వెంటనే మేము వస్తే మళ్ళా జాబ్ ఇస్తాం, లాస్ట్ బాబు వస్తే జాబ్ వస్తుంది అని ఎంత ఇచ్చారో అందరికి తెలిసిన సత్యమే, వాళ్ళని రెచ్చగొట్టడం ఇవన్నీ జరిగిన తర్వాత కొంత మార్పు కొంత ఇబ్బంది జరిగిందేమో అనేది ఒక ఆలోచన. కానీ ఇంత ఘోరంగా జరగకూడదు. ఓకే, ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారం పేదలకి చెప్పిన ప్రకారం దూరదృష్టితో పరిపాలన చేశారు, దాంట్లో వేరే ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల భవిష్యత్తుకి పునాది వేశారు. పిల్లలే కదా భావితరాలు, వాళ్ళదే కదా. వాళ్ళకు ఒక ఇంగ్లీష్ మీడియం పెట్టి రాజీలేని పోరాటం చేసి గవర్నమెంట్ స్కూల్ రూపురేఖలు మార్చి మరి ఒక మంచి వాతావరణం, ఒక మంచి ఫౌండేషన్ వేశారు. అది గొప్పగా రోజు రోజుకి సంవత్సరానికి వాళ్ళలో ఒక 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఆ విద్య అనేది ఎంత గొప్పగా తయారవుతుందో, వాళ్ళకి ఎంతగా ఆదరిస్తుందో, ఒక ఆయుధం చేతిలో ఉన్నట్టుగా ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో సునాయాసనంగా ఇంగ్లీష్లో మాట్లాడే విధంగా ఒక మంచి వాతావరణం తీసుకొని నుంచి ఇచ్చారు. ఎక్కడ కూడా జంకలేదు. కమిట్మెంట్ అయిన తర్వాత అంత గొప్పగా తీర్చిదిద్దారు. అదే రకంగా ఆరోగ్య విషయంలో కూడా గొప్పగా చేశారు. ఎన్ని మెడికల్ కాలేజీ తెచ్చారు, వీళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మెడికల్ కాలేజీ ఎంత గొప్ప, ఎంత ఆలోచించుకోండి. గతంలో ఎంత బాబు గారు 14 ఏళ్ళు చేసి ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చాయి, 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఎన్ని మెడికల్ కాలేజీ వచ్చి వేరే చేసుకోండి. దీంట్లో ఏం వేరే ఇదేం లేదు. ఏ మాట చెప్పినా చెప్పిన ప్రకారం చేశారు. ఆ రోజు మేనిఫెస్టో అనేది పవిత్రమైన గ్రంథంగా చేసి ఆలోచించి ఇది ఖురాను, ఇది బైబిలు, ఇది భగవద్గీత అని చెప్పి ఎట్లా ఆలోచించారు గొప్పగా. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ దాని మీద ఖచ్చితంగా టైం టు టైం వేయడం అనేది ఇంతవరకు చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ జనంలో ఉన్నారు, జనంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జనంతో కనెక్టివిటీ పూర్తిగా మిస్ అయింది, కాబట్టే జనం జగన్ని దూరం పెట్టారు అనేటువంటిది చేస్తున్నటువంటి విమర్శ లేదండి. ఆయన ఆలోచన ఎప్పుడు జనాల గురించే, ఆయన పనిచేస్తున్నదంతా జనాల గురించే. ఏది ఆలోచిస్తున్నా జనాల గురించి. ఎప్పుడు అమ్మఒడి డేట్ వస్తుంది వేయాలి, ఎప్పుడు రైతు భరోసా వేయాలి, ఎప్పుడు విద్యా దీవెన వేయాలి,
ఎప్పుడు మిగతా తీయాలి, ఇవే ఆలోచన లేదు. సంక్షేమ పథకాలకు సంబంధించి, నవరత్నాలకు సంబంధించి ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు, వాస్తవమే. కానీ పార్టీ కోసం విపరీతంగా కష్టపడి ప్రాణాలకు తెగించి అడ్డుపెట్టినటువంటి క్యాడర్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు, వాళ్ళ ఆర్థిక పరిపుష్టిని పట్టించుకోలేదు, గాలి కొదిలేశారు అనేటువంటిది ఒక విమర్శ. అంటే గాలి కొదిలేయడం కాదు కానీ చంద్రబాబు లాగా దోచిపెట్టే అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే, ఇతను దోచిపెడతాడు. అవి అంటాడు, ఇవి అంటాడు, మీకు తెలుసు కదా గతంలో నీటి కుంటల విషయము, అవన్నీ కూడా దోచిపెట్టేయమంటే పనికి ఆహార పథకం కానీ అవి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. తను నిజాయితీగా ఉంటాడు, తన క్యాడర్ కూడా నిజాయితీగా ఉండాలనే ఆలోచనతో ముందుకు. జగన్మోహన్ రెడ్డి నిజాయితీని, జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని క్యాడర్ అర్థం చేసుకోలేకపోయిందా? అర్థం చేయించడంలో పార్టీ నాయకత్వం ఏమైనా వెనుకబడిందా? అంటే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కొద్దిగా అనిపిస్తుంది. ఎట్లా అంటే, వాలంటరీ వ్యవస్థ సర్వీస్ చేయడానికి వచ్చారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించింది ఏంటంటే, మనకు ఎంత వీళ్ళు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అనేది సేవా దృక్పథంతో ముందుకెళ్ళాలి, ప్రభుత్వం అనేది ఊరికి కాగితాలకే పరిమితం కాకూడదు, ఒక సేవా దృక్పథంతో వాళ్ళ ఇబ్బంది లేకుండా సర్వీసులన్నీ వాళ్ళ ఇంటికి చేర్చాలి, గ్రామాలు టౌన్లు అంటే గ్రామాలు కూడా టౌన్ లాగా అన్ని సర్వీసులు కలిగి ఉండాలి, ఒక మంచి రాజ్యం తేవాలి, గాంధీ కళల కన్నా రాజ్యం తేవాలి, గ్రామము స్వరాజ్యం లాగా దాని అన్ని హంగులు ఉండాలి అనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. ఈ పని ముందు వాళ్ళకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇవ్వడానికి పనిలో నిమగ్నమైనప్పుడు పార్టీ మీద కాస్త ఎక్కువ టైం గడిపేదానికి అవకాశం లేకుండా పోయింది. అంతే తప్ప ఎప్పుడు కూడా పార్టీది ఒంటి చేతితో పోరాడి అంతమందికి భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తి అంటే వాళ్ళు, దాని గురించి ఇంకొక రకమైన ఆలోచన ఏమి లేదు ఆయన. ఓకే, అందరూ శ్రేయస్సే, స్వార్థంగా అయితే ఆలోచించే మెంటాలిటీ కాదు. ఓకే, ఆయన అర్థం చేసుకునే దాంట్లో కొద్దిగా కొంత, ఇప్పుడు మీరు చూశారు ఉచిత ఇసుక పేరుకి మైండ్ గేమ్. ఉచితం అంటే అర్థం ఏందండి? ఏది ఛార్జెస్ తీసుకోకుండా ఉచితంగా ఇవ్వాలి. కానీ అది జరుగుతుందా? ఇప్పుడు రీచ్లో తోలుతున్నారు, అక్కడ ఎంత వేస్తున్నారు అర్థమవుతుంది, ఒక ట్రాక్టర్కి ఎంత అవుతుందో అర్థం. కానీ మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక పేరుతోటో లేకపోతే ఇసుక దానితో విపరీతంగా విడమర్చి చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, విడమర్చి చెప్పి ఇంత అవుతుంది, మీరు ఇక్కడికి వెళ్ళి రీచ్లోకి వెళ్ళి మీరు ఇంత కడితే ఇంత వస్తుందని పారదర్శకంగా చేశారు చెప్పి. కానీ మీరు చెప్పిన రేట్లకే మీ హయాంలో రీచ్లో ఇసుక అమ్మారా, అంతకన్నా ఎక్కువ దోచుకున్నారా? వాళ్ళు మాట అదే నేను చెప్తాను కదా, నెగటివ్ ప్రాపగాండా చేసే దాంట్లో టాప్ వచ్చేది తెలుగుదేశం వాళ్ళు. నెగటివ్ ప్రాపగాండా చేసే దాంట్లో టాప్ అన్నమాట. ఈరోజు వాళ్ళు చెప్పే మాటలకి చేతలకి ఏమైనా తేడా గమనించండి. అయినా ప్రభుత్వం వచ్చి ఒక నెల అవుతుంది కదా, మీరు కూడా ఇవ్వచ్చు కదా. 45 రోజులు అవుతుంది అప్పటికే, అంటే యూటర్న్ తీసుకునే దాన్ని సనాయి నొక్కులు నొక్కుతున్నారు. ఓకే, ఆ సిన్సియారిటీ కనబడడం లేదు. సాధారణంగా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కుదురుకోవటానికే దాదాపు 6 నెలలు పడుతుంది. అంటే ఈ 6 నెలలు పాలన గాలి కుదిలేమనో ఇంకేదోని కాదు, మీరు కూడా 6 నెలలు సమయం ఇవ్వకుండా వైసీపీ అనవసరమైన రాద్ధాంతం చేస్తుంది. 6 నెలలు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఆలోచనే అందరికీ ఉంది. ఓకే, కానీ దారుణం చూడండి, ఎంత దారుణం జరుగుతుందో, దారుణాలు ఏ రకంగా జరుగుతుంది. ఏంటంటే 35 మందిని చంపేశారంటే ఒక్కరిని తిన్న కాదు, కేవలం రాజకీయ కక్షలతోనే వేలాది మంది ఊర్లు వదిలి వెళ్ళిపోయినారు. ఎప్పుడైనా జరిగిందా ఇంత దారుణం? ఎప్పుడైనా జరిగిందా? ఎవరిని అడిగినా చెప్తున్నారు. నిజంగా మీరు ఆరోపిస్తున్నట్లు అండి, టీడీపీ వాళ్ళు చేసే దాడులకి, టీడీపీ వాళ్ళ పాలిటిక్స్కి ఊళ్ళకు ఊళ్ళు వదిలిపోయిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి కదా, మీరు చూడండి మా చర్లలో చూడండి, ఎంత వేల మంది, మేమే ఊరికే మాట్లాడడానికి ఎన్ని వేల మంది వెళ్ళిపోయినారు. వార్నింగ్లు ఇస్తా, చిన్న చితకా వాళ్ళు కూడా ఇది చేసుకుంటూ ఇది చేస్తున్నారు. మా కాన్ఫరెన్స్కి సంబంధించండి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి సునీల్ గారు ఆ రోజు తట్టమట్టి కూడా నేను వేరే రకంగా వాడినాను అని చెప్పి, ఈరోజు అక్కడ గూడూరు కాన్స్టిట్యూన్సీలో గవర్నర్ ఒక ఆయన కొత్తగా వచ్చారు, బయట నుంచి వచ్చినాడు, ఆయనకి 400 రూపాయలు ట్రిప్కి గ్రావెల్కి కట్టాల్సిందే, మట్టికి అయితే 300 రూపాయలు కట్టాల్సిందే. ఒక షాడో ఎమ్మెల్యే కూడా ఇంకొక ఆయన తయారయ్యారు. వాళ్ళిద్దరికి డిక్లేర్ చేసినట్టుగా, అంటే ఏంటంటే రాజ్యం ఎక్కడికాడ మా రాజ్యం అన్నట్టుగా తెలిసిన సత్యం. నేనే మీకు ఇప్పుడేమో ఎలక్షన్స్ లేవు వాళ్ళ మీద ఆరోపణ చేయాల్సిన అవసరం లేదు, తెలిసిన సత్యం. ఒక్క నెలలోనే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? తెలుగుదేశం పార్టీ మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అంత అత్యాశతో దుర్మార్గంగా
మరి రావణ కాస్ట్ చేసి పెట్టేస్తాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రెండే రెండు ప్రభావాలు కనిపించాయి. ఒకటి జగన్ అనుకూల ఓటు, రెండోది జగన్ వ్యతిరేక ఓటు. జగన్ వ్యతిరేక ఓటే బాగా పనిచేసింది అనేటువంటి రాజకీయ విశ్లేషకుల వాదన. కాదు, మా మీద అత్యంత ప్రగాఢమైన విశ్వాసంతో మాకు అధికారాన్ని అప్పజెప్పారు అనేటువంటిది కూటమి నేతల వాదన. మీరు చెప్పండి, నిజంగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో జగన్ వ్యతిరేక ఓటు పనిచేసిందా, లేకపోతే చంద్రబాబు మీద నమ్మకం పనిచేసిందా? చంద్రబాబు మీద నమ్మకం అయితే పనిచేయలేదండి. అది కొంత అంటే కొన్ని కొంత విశ్లేషణ జరిగినప్పుడు కొన్ని నిగూఢమైన సత్యాలు తెలుస్తున్నాయి. మొత్తం ఏంటంటే మైండ్ గేమ్ ఆడారు. ఓకే, మైండ్ గేమ్ ఆడారు, ఆశ చూపించారు ఈ సూపర్ సిక్స్ హామీలతో. ఆశ చూపించారు. అది కూడా ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని కాపీ కొడుతూ తల్లి వందన అమ్మ ఒకటి, దానికి తల్లికి వందనం అని చెప్పి నేను నాలుగురికి ఇస్తాను. సారేమో ఒకరికి బాధ్యతగా చూశారు, ఆర్థిక పరిస్థితి చేశారు కాబట్టి దాన్ని ఇస్తూ దాన్ని కొద్దిగా పెంచుతాం, 1700 1700 చేస్తాం. అంటే జరిగే వాతావరణం తనకు తెలుసు కాబట్టి ఉన్న విషయం నిజంగా చెప్పారు. అదే బాబు గారు మైండ్ గేమ్ కోసం ఏం చెప్పారు, ఒకరికి ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం, ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తాం, నలుగురు ఉంటే నలుగురికి ఇస్తామని ఓ అని వాయి కొట్టారు. ఆసరా కార్యక్రమానికి ఇదిగా ఆడపిల్లలందరికీ 18 ఏళ్ళు నిన్నోళ్ళందరికి ఇస్తారన్నారు. అది చాలకుండా మళ్ళా 50 ఏళ్ళు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అందరికి కూడా పెన్షన్ 50 ఏళ్ళ నుంచి ఇస్తానని చెప్పేసి మాట్లాడారు. ఒకవేళ మీరు అన్నట్లుగానే, మీరు అనుకున్నట్లుగానే ప్రజలు నిజంగా సూపర్ సిక్స్ చూసి ఎగ్జైట్ అయ్యి వాళ్ళ ప్రచారానికి నమ్మి ఓట్లేశారు అనుకోండి, ఇప్పుడు ఆ హామీలు ఏమి నిలబెట్టుకోలేకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందా? వచ్చింది కదండి, ఒక 1 మంత్లోనే ఇంత వ్యతిరేకత వచ్చిందని ఏ విశ్లేషకులైనా కూడా చెప్తున్నారు. కానీ ఓట్లేసేది ప్రజలు కదా, ప్రజలు కదా చెప్పాల్సింది. ఎట్లుంది ప్రజల్లో గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది? మంచి ఆదరణ వస్తుందండి, ఎక్కడికి వెళ్ళినా మంచి ఆదరిస్తున్నారు. దాంట్లో వేరే ఆలోచన లేదు. పొరపాటు కొంతమంది ఏదైనా పొరపాటు చేసామేమో, పొరపాటున వేసి ఉంటే పొరపాటు చేసామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఉద్యోగస్తులు కూడా నాంచిపెట్టారు కదా, ప్రతిదానికి ఉద్యోగస్తులు ఆ రోజు నేను వాళ్ళకి జీపీఎస్ ఉద్యోగం కాదు, నేను పాత పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పారు. ఎక్కడికాడ ఎవరు అయితే ఆలోచిస్తే నీకు చేసి పెడతాను, నీకు ప్రతి విషయం నేను చేస్తాను అనేది కొంత రావడం జరిగింది. కొంత ఈ రెచ్చగొట్టడం, ఓకే, ఇంకో రకంగా రెచ్చగొట్టడం. ఇప్పుడు డ్రంకర్స్ ఉన్నారు, నేను తక్కువకి ఇస్తానని చెప్పి ఆశ, అంటే అంత ఆశతోనే ఆట ఆడుకున్నారు. ఇది రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఉంది, నేను ఇట్లా పరిపాలిస్తా నిజాయితీ చెప్పే వాతావరణం లేదండి. ఆ టైప్లో చేశారు అనేది ఒక వాతావరణం. మీ నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా మురళి గారు, ఏంటి ఇప్పుడు చాలా దారుణమైన ఓటమి కదా నెల్లూరులో? మా నెల్లూరు తీసుకుంటే కడప తర్వాత మాది అంత ఆధారణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు కూడా వాతావరణం, మొన్న ఆయన అనుకోకుండా పిల్లలు రామకృష్ణారెడ్డి గారిని కలవడానికి వచ్చారు. ఆ రోజు మేము కూడా ఊహించలేదు, వేలాది మంది, ఎవరికి కూడా ప్రోగ్రాం తెలియదు, కానీ ఆయన వస్తున్నట్టు వేలాది మంది వచ్చేస్తారు, వేలాది కార్లు వచ్చేస్తారు. కానీ ఈవీఎంని పగలగొట్టి ఎన్నికల కమిషన్ అవమానపరిచి ప్రజా తీర్పుని అవమానపరిచినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అట్లే కదండి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడాన్ని మీరు ఒప్పుకుంటారా, నైతికతేనా? ఒక్కసారి ఆలోచించండి, కంటెస్ట్ చేస్తున్నప్పుడు క్యాండిడేట్ అక్కడ రిగ్గింగ్ జరుగుతుందండి, ఎంత బాధేస్తుందండి. ఓకే, ఒక 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 స్థాయికి ఎదిగినా కూడా ఒక క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తున్నప్పుడు అతనికి అన్యాయం జరిగిపోతుంది, దౌర్జన్యంగా చేసి రిగ్గింగ్ చేస్తున్నారనే వాతావరణం వచ్చిన తర్వాత దాన్ని ఆపాలనే వాతావరణం వస్తుంది. అది ఎట్లా ఆపాలనేది దాంట్లో కొంత ఆవేశకమైనటువంటి, కొన్ని మనుషులు కాదు హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. దాన్ని అది ఒక పెద్ద ఇదిగా తీసుకొనేసి చేయడం అనేది ఆయన ఏమైనా అదివిగానే కరుడు గట్టి నేరం ఏమైనా చేశారా? ఒక సీనియర్ పొలిటీషియన్, ఒక పద్ధతైన కుటుంబం నుంచి వచ్చిన ఆయన. కానీ అప్పటి వరకు ఈవీఎంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఉంటుంది, కొన్ని ఓట్లు ఉంటాయి, ఆ ఓట్లు ఇన్ని జరిగి తిరుగుతున్నాడు కదా, ఆడ రిగ్గింగ్ చేసుకుంటున్నారు, అతను మేనేజ్ పోలింగ్ ఆఫీసర్ మేనేజ్ చేసుకుని వాళ్ళు బటన్ నొక్కుతూ ఉన్నారు. ఈవీఎంని పగలగొట్టిన దానికి ఆధారం ఉంది, కానీ మీరు చెప్తున్న రిగ్గింగ్కి ఆధారం లేదు, దీన్ని కవరప్ అనుకోవాలి కదా. అదే జరిగింది, అదే దాంట్లో వచ్చారు ఆయన, ఆయన మీద ఆ కేసు మీద కదా ఆయన అరెస్ట్ చేసింది, తర్వాత హత్యాయత్నం కూడా కేసు పెట్టారు కదా, అది తప్పు కాబట్టి దానికోసం వచ్చారు మా ప్రీతం నాయకులు. దాన్ని వీళ్ళు ఇంకో రకంగా అదే చెప్పాను కదా, ఏదొచ్చినా బ్యాక్డోర్ మెథడ్స్ ఎతుక్కుంటూ ఉంటారు అంతే. ఎంత కాదనుకున్నా
వైసీపీకి ఇది గడ్డుకాలం, చాలా కష్టకాలము. నెల్లూరు మీ జిల్లా నుంచే మాట్లాడుకుందాం, ఉంటారా మీ జిల్లాలో క్యాడర్ మొత్తం అంతా, సెకండ్ నాయకులు మొత్తం అంతా ఉంటారా, వెళ్ళిపోతారా? అది అది మీ ఆలోచనే అవసరం లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అంత ఆదరణ పరిగెడుతున్నారు జనాలు. ఇంత క్రేజ్ మేము ఎక్కడ ఊహించలేదు. ఇప్పటికీ ఆ క్రేజ్ అట్లే కనబడుతుంది. మరి కనీసం ఎలక్షన్కి 2 ఏళ్ల ముందు మీ అధినేతకి, మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు ఉండొచ్చు కదా సార్, జనంలో తిరగండి, ఎప్పుడు తాడేపల్లిలోనో లేకపోతే ఇంకొకటి దగ్గర ఉంటాం కాదు, ప్రజలతో టచ్లో ఉంటామంటే కేవలం బటన్ నొక్కడం మాత్రమే కాదని చెప్పి చెప్పి ఉండొచ్చు కదా. జనాలను గురించి ఆలోచన లేకపోతే చెప్పొచ్చు అండి. ఎవరైనా కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, మా లాంటి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు చెప్పొచ్చు. ఎప్పుడు నిత్యం జనాల గురించి ఆలోచిస్తున్న వ్యక్తికి పోయి మళ్ళీ జనాల్లో ఉండమని చెప్పడం కరెక్ట్ కాదు కదా. సరే, మీరు అనుకున్న దాని ప్రకారమే జనాల్లో తిరిగే బాధ్యత తీసుకున్నారు. ఓకే, జనాల్లో తిరిగే ఒక పరిపాలనకు వచ్చారు. ఆ పరిపాలన జనాల కోసమే కదా అతను ఆలోచించారు. తను ప్రకటించిన మేనిఫెస్టో మొత్తం టైం టు టైం ఇవ్వడమే కదా ఆయన పని. పరిపాలన అంటే ఆషామాషి కాదు కదండి. ఊరికి రివ్యూ చేయడం చెప్ప రిజల్ట్ ఎప్పుడైనా చంద్రబాబు గారు సమీక్షలు చేస్తూనే ఉంటారు తప్ప రిజల్ట్ ఏమైనా కనబడుతుందా? అటు నాటికి వాతావరణం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి లోపాలను, క్యాడర్లో ఉన్న అసంతృప్తితో, ప్రజల్లో ఉన్న కాస్త అన్రెస్ట్ను జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేయటంలో కొంతమంది అడ్డుగోడలుగా నిలబడ్డారు, అవరోధాలు సృష్టించారు అనేటువంటిది విమర్శకులు చెప్తున్నటువంటి మాట, పొలిటికల్ పండితులు కూడా చెప్తున్నటువంటి మాట. వాట్ గ్రౌండ్ రియాలిటీని జగన్మోహన్ రెడ్డికి అర్థం చేయించటంలో ఎవరన్నా మసిబూసి మారేడుకాయ చేశారా? నేను అంత దూరం అయితే మాకు అవగాహన లేదు, కానీ ఒకటి మాత్రం ఉందండి, ప్రతి విషయం తనకు అవగాహన ఉంది. ప్రతి సబ్జెక్టు, ప్రతి విషయం కూడా తనకు మంచి అవగాహన ఉంది. అవన్నీ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో జరిగింది. కానీ మాకేవి మా వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు ఏదొచ్చినా ఆయన పాజిటివ్గానే స్పందించేవాళ్ళు. మరి ఇంకో రకంగా ఆలోచన లేదు. ఓకే, వైసీపీలో దళితులకి అరాకొరా పదవులు మాత్రమే ఉంటాయి, ప్రాధాన్యత మాత్రం చెప్పుకోదగిందిగా ఉండదు అనేటువంటిది తప్పండి. అతను చాలా గొప్పగా ఎవరిని కూడా పేదవాళ్ళని, ఏ క్యాస్ట్ అని కాదు, పేదవాళ్ళందరిని అక్కును చేర్చుకున్న గుణం జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప అతనితో పోటీ పడే రాజకీయ నాయకుడే లేడని గొప్పగా ఆదరిస్తారు. అన్ని కులాలని సమానంగా చూస్తారు. ఎందుకండి, నా విషయం చెప్పండి, నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, నేను అడగలేదు ఆయన్ని. ఓకే, మళ్ళీ నాకు కంట్రస్ట్ చేయమని ఎమ్మెల్యేకి ఇచ్చారు. నాకే వెనక 1000 కోట్లు ఏం లేవు, 100 కోట్లు ఏం లేవు. మరి నాలాంటి వ్యక్తికి అంత గొప్పగా ఆయన సహాయం చేసి మాకు పార్టీ కష్టపడ్డాడనే ఒక అర్హత, నిజాయితీపరుడని ఒక అర్హత, విశ్వాసపాత్రుడని ఒక అర్హతతోనే ఇచ్చారు కదా. కాబట్టి నాకు అది రాజకీయం మాట్లాడడం ఇష్టం లేదు, కానీ పేదవాళ్ళని, బడుగు బలహీన వర్గాలని హక్కును చేర్చుకొని సామాజిక ప్రపంచ చరిత్రలోనే సామాజిక న్యాయం అనేది వేదికల మీద కాకుండా చేసి చూపించినటువంటి యోధుడు అతను. దాంట్లో వేరే ఆలోచనే లేదు. ఇప్పుడు చూడండి అధికారులు ఏ రకంగా, ఆయనేమో ఆయన మీద వ్యతిరేకమైన వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకంగా మాట ఒక సామాజిక వర్గాన్ని దూరం పెట్టారు. చుట్టూ చాలామంది ఆయనతో కూడా సన్నిహితంగా ఉండేవాళ్ళే. ఈరోజు చూడండి, కొన్ని కులాలని సపరేట్గా ఎక్కడ ఇవ్వకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, మా బయటేమో ఒకటి మాట్లాడతారు, లోపల ఎంత అన్యాయం జరుగుతుంది. అందుకే 1 మంత్లో ఇంత అన్రెస్ట్ మరి వచ్చింది, బయటకు వచ్చిందంటే కారణం ఏంటంటే చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఇంకా నమ్మరు ఆయన. ఓకే, బాబు గారిని ఇంకా నమ్మే ప్రశ్నే లేదు. ఎందుకు 1 మంత్లో ఏం కూడా ఊహించలేదు ఇంత ఇది వస్తుందని చెప్పేశాను. ఇప్పటికీ ఆలోచన లేదు. రివ్యూలు ఏమైందండి రివ్యూలు? ఇప్పటికీ నువ్వు చెప్పినది ఆరే కదా, అవి కూర్చొని ఒకటి 1 బై 1 చేసుకోవచ్చు. ఈరోజు కొందరు క్లారిటీ ఉందా, నటిస్తారు. ఆ జీపీఎస్ ఒక దగ్గర ఏమి తెలియనట్టుగా ఫైనాన్స్ దీంట్లో సెక్రటరీ జీవో పంపించినట్టుగా అది ఊరికే పంపించారు. అక్కడ కొద్ది వ్యతిరేకత వచ్చేటప్పుడు ఈయనే ఆఫ్ చేసి తెలియనట్టుగా ఆఫ్ చేసినట్టుగా వాతావరణం సృష్టిస్తారు. టీడీపీ ప్రభుత్వం అరాచకాలు చేస్తోంది అంటూ మీ పార్టీ నేతలు కొన్ని చోట్ల రోడ్లెక్కారు, నిరసనలు ప్రదర్శించారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా మీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెంట నల్ల కండువాలు వేసి మొత్తం అంతా కూడా మీరు వెళ్ళారు, ఒప్పుకుంటాను. ఢిల్లీలో కూడా దీక్ష చేశారు, అది కూడా సక్సెస్ అయింది. అసలు ప్రజాస్వామ్యం గురించి, స్వేచ్ఛ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి ఏమాత్రం లేదు అని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి దగ్గర నుంచి ప్రతి వరకు అందరూ అంటున్నారు. నిజంగా మీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆమెదో మాట్లాడుతుంది, కానీ అర్థవంతంగా మాట్లాడలేదైనా కూడా ఆమె అంత దానికి అంత అర్హురాలు కాదు ఆవిడ. ముఖ్యంగా నేను మనవి చేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు
గతంలో పోలిస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుణం అయిపోతుందన్న వాతావరణం తీసుకొచ్చారు. ఓకే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఎక్కడైనా ఏ చిన్నపాటి ఏదైనా జరిగిందా అంత డిసిప్లైన్గా అతను రాజకీయాలు నడుపుతారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళలాగా ఏదంతేది మాట్లాడడం, ఏదో రకంగా రకరకాలుగా మాట్లాడడం, ఆమెను పంపిస్తున్నారు ఇప్పుడు. వీళ్ళు ఎవరు మాట్లాడితే ఇది కాదు కదని ఒక మహిళని ఆమెని హోమ్ మినిస్టర్ చేసి నువ్వు మాట్లాడమ్మా అని చెప్పి ఒక ఇదిలాగా పంపిస్తున్నారు. కరెక్ట్ కాదు కదండి. ఎక్కడ పలాన్ దగ్గర ఒక్క వినకొండ సబ్జెక్ట్ తీసుకోండి, ఎంత దారుణం. కత్తి తీసుకొని అంత తను నేను తెలుగుదేశం ఇదే అని చెప్పేసి పబ్లిక్గా తొడగొట్టి, నిజంగా అది పొలిటికల్ మాటరా లేకపోతే వాళ్ళిద్దరికి మధ్య ఈగో క్లాషెస్ ఏనా, తొడగొట్టి చెప్పాడు కదా నేను తెలుగుదేశం ఇంకా 5 మందిని చంపుతాను మా పార్టీ అధికారంలోకి వచ్చిందని మాట్లాడాడు కదండి. ఎందుకు అంత ఇదిగా వచ్చిందంటే ఒక అంత పదునైన కత్తితో విచక్షణంగా ఎక్కడ చేతులు నరికేయడం, తల నరికితే మొత్తం శరీరంతో కూడా ఎంటుకలతో కూడా తెగి పడిపోవడం ఎంత దారుణం అండి. ఇది మనిషి మనం ఎక్కడున్నాం, అరణ్యంలో ఉన్నామా మనం, ఏమైనా ఎంత దారుణంగా ఉంటుంది. గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు, రాష్ట్రపతికి ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు, లేఖ రాశారు, ఢిల్లీలో దీక్ష చేశారు. ఇంత చేసినా కూడా, ఇంత నిరసన ప్రదర్శిస్తున్నా కూడా టీడీపీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తుంది తప్పితే ఎక్కడా కూడా దీని మీద సరైనటువంటి వివరణ ఇచ్చినట్టు లేదు అనేటువంటిది ఒక ఆరోపణ. మీరు కూడా దీంతో ఏకీభవిస్తారా లేకపోతే ఈ అరాచకాలు ఇంతటితో ఆగిపోతాయి అనుకుంటారా? ప్రయత్నం చేస్తున్నామండి చెప్పడం. జరుగుతున్నటువంటి అన్యాయం ప్రపంచానికి తెలియజేయడం, భారతదేశం అంతా కూడా మిగతా రాజకీయ పక్షాలు రాజకీయ పార్టీలు అర్థం చేసుకునే విధంగా ఎంత ఘోరం జరుగుతుంది, బాబు గారు చెప్పే విధం ఎట్లా ఉంటుంది, చేసే విధం ఎట్లా ఉంటుంది, ఇక్కడ తమ కార్యకర్తలకు ఏ రకంగా మరి వాళ్ళు ఇంటర్నల్గా ఆర్డర్స్ ఇస్తున్నారు. ఓపెన్గా చెప్పారు కదా, కొంతమంది ఓపెన్గా చెప్తున్నారు కదా, ఆఫీసుకు పోతే టీ తెచ్చి పెట్టించి మర్యాద ఇవ్వండి అని మాట్లాడుతున్నారు కదా. ఇంత ఈ రకంగా నాయకులు మాట్లాడినప్పుడు క్యాడర్ ఏ రకంగా ఇదవుతుందండి, రెచ్చగొడుతున్నారు నాయకులందరూ, రెచ్చగొడుతున్నారు. భూస్వామ్యం వైఎస్ఆర్ పార్టీ ఉండకూడదు అనేది జరుగుతుందండి, అట్లా మాట్లాడుతున్నారు. అందుకనే ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంలో ఒక్కొక్క మెట్రిక్ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి 6 నెలలు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే వాతావరణం అనుకున్నా వాళ్ళు చేసే మారణకాండ దౌర్జన్యాలు చూసి మరి వ్యవస్థలతో పోరాడాలి, వ్యవస్థకు తెలియజేయాలనే ఉద్దేశంతో వేస్తున్న అడుగులే. రైట్, ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగించేద్దాం మురళి గారు. జగన్ జైలుకి వెళ్ళటం ఖాయం, జగన్ ఖచ్చితంగా జైలుకు వెళతాడు అనేటువంటిది టీడీపీ చేస్తున్నటువంటి ఒక హెచ్చరిక వాదన. అడపదడప కొంత బీజేపీ నేతలు, జనసేన నేతలు కూడా దీనికి వంతపడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకు పంపించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకు వెళితే వైసీపీ ఉంటుందా, వైసీపీలో మీరు అందరూ ఉంటారా? అప్పుడు కూడా ఇదే క్వశ్చన్ చేశారండి, ఆయన అరెస్ట్ చేస్తే అడిగి అయిపోతుంది పార్టీ అని చెప్పేసి. మరి పడిన కెరటం లాగా రాలేదండి. నిజానికి అరెస్ట్ తర్వాత ఇంకా రివైవ్ అయ్యారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పగటి కళ్ళు అవే, వాళ్ళ ఆశయం అదే. ఆయనతో పోరాడే శక్తి లేదు, మోటుకునే శక్తి లేదు. ఏదో రకంగా జైలు పంపించాలనే తపనే తప్ప వేరే నిత్యం వాళ్ళకి, వాళ్ళ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ వాళ్ళకి నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఆ పేరు వింటేనే ఆయన చూస్తేనే ఒక రకమైన షాక్లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళు తృప్తిగా మేము గెలిచామనే ఫీలింగ్ లేదండి వాళ్ళకి కూడా. టీడీపీ కూడా ఇప్పుడు నిన్న మేము అసెంబ్లీకి పోయాం కదా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అబ్జర్వ్ చేయడానికి సరిపోతుంది. ఏదో ఆయన ఒక శక్తిలాగా వాళ్ళకి ఆయన ఇదిగా ఉండకూడదు అనే వాతావరణంలోనే ఉంటున్నారు వాళ్ళంతా. కానీ వీళ్ళది ఏముంది లే, 11 సీట్లే ఉండాలి కదండి, రాజకీయాల్లో స్పోర్టివ్గా ఉండాలి కదా. మొన్న ఇదైనారు, ఇప్పుడు మళ్ళీ అవకాశం. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపెవరికి శాశ్వతం కాదు, సరే వచ్చింది అవకాశం, స్ఫూర్తిదాయకంగా స్పోర్టివ్గా ఉండాలి కదా. అలా కాకుండా ఎంతసేపు వ్యక్తిగతంగా ఆయన దూషించడం, వ్యక్తిగతంగా ఆయన ఇది చేయడం, ఆయన ఎదురాకుండా ఉండాలనే ఆలోచన అది కరెక్ట్ కాదు. మరి ఆ వాతావరణం అంటున్నారు కానీ ఇవన్నీ పగటకల్లలేనండి. ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎప్పుడు నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తుంటారు, పేద వర్గాల పక్షాన్ని నిలబడతారు, ఒక మాట చెప్తే విలువైన మాట చేస్తారు, సామాజిక సాధికారత గొప్పగా నిలబెట్టిన వ్యక్తి. ఇవన్నీ తేడాలు రేపు చూస్తారండి 2029లో ప్రతి విషయం వీళ్ళు ప్రతి ఎంతవరకు చెప్పారు, ఎంతవరకు నిర్వర్తించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెప్పాడు, రాష్ట్రం ఏ స్థితిలో విడగొట్టి చేతిలో పెట్టినప్పుడు ఏ రకంగా మరి టైం టు టైం
మరి వేసుకుంటూ వచ్చారు. ఏ రకంగా ఒక్క పెన్షన్ తప్ప ఇంకేదైనా ఒకటి నల్లా ఆ ప్రాసెస్ జరుగుతున్న ఫీలింగ్ ఉందండి. వన్ మంత్లో ఎందుకు అన్రెస్ట్ వచ్చిందంటే కారణాలు ఇవే. డ్రామాల్లో భరించలేకపోతున్నారు ఉద్యోగస్తులు కావచ్చు, యువత కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు. మీకు తెలుసో లేదో ఎస్సీలు ఎస్టీలకు 200 యూనిట్లు ఫ్రీగా ఉన్నది కట్ చేసేసారు. ఇప్పుడు లేదా? లేదండి, 200 యూనిట్లు వాళ్ళకి ఫ్రీగా ఉన్నది. ఇట్లాంటి తెలియని విషయాలన్నీ బయటకు వస్తాయి. మరి వీటన్నిటిని ముందు తీసుకొచ్చి మీరంతా పోరాడాలి కదా, ఉద్యమం చేయాలి కదా. తెలిసిపోతుందండి, వాళ్ళకే తెలిసిపోతుంది. ఇప్పుడు రైతు భరోసా రైతుకి ఇస్తా అన్న రైతు భరోసా పడిపోయి ఉంటుంది ఈ పాటికి. మీరు ఉండుంటే ఉండుంటే ఏది కూడా అమ్మఒడి పడిపోయి ఉంటుంది, టైం టు టైం విద్యాదీవెన పడిపోయి ఉంటుంది. ఈరోజు ఏం వాటి మీద క్లారిటీ లేదు కదా. ఒక్క పెన్షన్ విషయం మాత్రం క్లారిటీగా ఇస్తున్నారన్నాడు, అది కూడా మీరు గమనించండి. ఇంటింటి చేర్చడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి లాగా. ఒక ఏరియాకి అందుకని రమ్మని చెప్పి అక్కడ కూర్చొని పెట్టి వాళ్ళ గేలు ముద్రలు వేసి ఇస్తున్నారు. ఎక్కడో ఒకటి దేవాలయమో లేకపోతే రచ్చబండో ఎక్కడో దగ్గర పిలిపించు. దాంట్లో కూడా మీరు చూశారు 7,000 ఇవ్వబోతే 6,000 ఇచ్చేసి దానికి దీనికి అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అట్లాంటి అవినీతి ఎక్కడైనా కనబడిందా? ఇవన్నీ బేరే చేసుకుంటారు. ఓకే, ఇవన్నీ బేరే చేసుకున్నప్పుడు గొప్ప భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండబోతుంది, ఆ పార్టీకి ఉండబోతుంది అని మా ఇది ఆయన చూసినప్పుడు జనాల్లో వస్తున్నటువంటి ఆదరణ చూస్తే ఎక్కడ దిగినా అప్పుడు అక్కడ జనాలు పుడుతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మేమెందుకు భయపడతాం? చూడాలి, ఈ భవిష్యత్తులో కూడా ఈవీఎం మీద జరిగినటువంటివి కూడా టెక్నికల్గా బయటకు వస్తాయి, అవి వచ్చినప్పుడు మరి ఎట్లా ఉంటుందనేది చూస్తాం. మాకైతే రోజు రోజుకి అనుమానం అయితే బలపడుతుందండి. ఎక్కడికి వెళ్ళినా గొప్పగా ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు, స్వాగతిస్తున్నారు. మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయనే అనుమానం అయితే రోజు రోజుకి బలపడుతుంది. దేశంలో అన్ని రాష్ట్రాల రాజకీయాలు ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక ఎత్తు. బికాస్ ఇక్కడ మిళితం కానటువంటి అంశం అంటూ కూడా ఏది ఉండదు. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల తీర్పు కూడా అలాగే ఉంది. సో ఏది ఏమైనప్పటికీ పార్టీలు ఏవైనా రాజకీయాలు ఏవైనా ప్రజలు మాత్రం బాగుండాలి, ప్రతిపక్షం ప్రజల తరపున కొట్లాడాలి. అందుకే ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు. చూద్దాం మున్ముందు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయనేది. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు, థ్యాంక్ ఫర్ దిస్ నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.